ఇంకోసారి చెప్తున్నానండి, దానికి రుజువే విమానం మూవీ అండి. ఇక పోతే ఇక అందరికీ అంటే అందరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ముఖ్యంగా సముద్రకని గారికి, అంటే నేను రాసుకున్న వీరయ్య పాత్రకి సముద్రకని గారు ప్రాణం పోశారు, అలాగే కొడుకు పాత్రకి ధ్రువ ప్రాణం పోశాడు, అలాగే సుమతి పాత్రకి అనసూయ గారు, డేనియల్ పాత్రకి ధనరాజ్ గారు, కోటి పాత్రకి రాహుల్ రామకృష్ణ గారు, ఎయిర్ హోస్టెస్ పాత్రకి మీరాజాస్మిన్ గారు, అందరూ ప్రాణం పెట్టారండి. సో వాళ్ళందరూ ఇంత గొప్పగా యాక్టింగ్ చేయటం వలన సినిమాకు ఒక మంచి కలరింగ్ వచ్చింది, నాకు మంచి పేరు వచ్చిందండి. అలాగే మా ప్రొడ్యూసర్ కిరణ్ కొర్రపాటి గారికి, జీ స్టూడియోస్ ప్రసాద్ గారికి, వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటానండి. ఇంత గొప్ప కథని నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఈ స్థానంలో నిలబెట్టినందుకు. యాక్చువల్గా టీఎఫ్డిఏ వాళ్ళు సినిమాలు వేస్తూ ఉంటారండి ఇదే గ్యాలరీలో, నేను అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఈ స్టేజ్ ఎక్కుతానా అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాడిని, బట్ ఈ స్టేజ్ ఎక్కి నిలబడి మాట్లాడుతున్నాను. ఇది ఒక చిన్న గర్వంగా ఉంది, బట్ నేను తలకెక్కించుకోనండి, బట్ చిన్న గర్వంగా ఉంది. అంటే ఆ కిక్ ఫీల్ అవ్వకపోతే మళ్ళీ ప్రయాణం ఆగిపోయిద్దని చెప్తున్నానండి. నిజంగా ఈ అంటే ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పారు, అంటే ఈ ఒక్క సినిమా చేసి నేను వెళ్ళిపోవచ్చని, వద్దు సార్ ఉన్నాము మంచి కథలు రాసుకుందాం, మీరు మంచి మ్యూజిక్ చేయండి, నేను మంచి కథలు రాస్తాను, మంచిగా డైరెక్షన్ చేస్తాను, అలా ముందుకెళ్దాం సార్, అలా వెళ్దాము. అలాగే డిఓపి వివేక్ గారికి, ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ గారికి, డైలాగ్ రైటర్ హను రావూరి గారికి, ఆర్ట్ డైరెక్టర్ జేకే మూర్తి గారికి, వీళ్ళందరికీ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మొన్న ఒక చిన్న సంఘటన జరిగిందండి, ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు కూకట్పల్లి నెక్సా కార్ల షోరూమ్ నుంచి, సార్ మీ విమానం ప్రివ్యూ చూసామండి, ఒక చిన్న సన్మానం చేద్దాం అనుకుంటున్నామండి అంటే భయపడిపోయాను. నేను యాక్చువల్గా నేను ఎగ్గొడదాం అనుకున్నాను అది, బట్ కిరణ్ గారు ఫోన్ చేసి తప్పకుండా రా మన సినిమాని వాళ్ళు బ్లెస్ చేస్తూ ఉంటున్నారంటే సరే బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళగానే అందరూ నాకు ఒక శాలో గప్పి బొక్కే ఇస్తే గర్వపడ్డాను అంటే సిగ్గుపడ్డాను ఫస్ట్, అంటే ఇదేంటి సన్మానం అంటే. బట్ సినిమా గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే ఎంతోమంది అసలు సరే ఇది ఓకే ఇదంతా హ్యాపీ, నేను మా నాన్నకు ఫోన్ చేశానండి, నిన్న మార్నింగ్ మా నాన్న సినిమా చూశారు, నాన్న ఎలా ఉంది నాన్న అని అడిగితే కొంచెం పల్లెటూరు కదండి, మా నాన్న గుర్తుకొచ్చారా అన్నాడండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ ఎలా ఉందమ్మ నీకు అంటే మా అమ్మ కూడా అదే చెప్పింది, మా నాన్న గుర్తుకొచ్చాడరా అని. మీ అందరు కూడా మీ ఫాదర్ గుర్తొచ్చి ఉంటారు, అది చెప్దాం అనుకున్నానండి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, ముఖ్యంగా ఈ సినిమా మోసిన మీడియా మిత్రులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను సార్. చాలా గొప్పగా రాశారు కథ గురించి. నేను మొన్నే ఒక ప్రెస్ మీట్లో చెప్పాను, సినిమా బాగుంటే కథ బాగుంటే దేవుణ్ణి ఊరేగించినట్టు మీడియా మిత్రులందరూ ఊరేగిస్తారు ఆ సినిమాని. నా సినిమాకు కూడా అదే చేశారు సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీ వల్లనే సినిమా నిలబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేను, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగా ఫైనల్గా సముద్రకని గారికి, ఇంకోసారి అనసూయ గారికి, మన ధనరాజ్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే మరిన్ని సినిమాలు మీరు మంచి మంచి సినిమాలు తీసినప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాము ఇలాంటి మంచి సినిమాని మాకు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే సక్సెస్ఫుల్గా మీ ప్రయాణం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో మరి ఇప్పుడు స్టార్ స్టార్ ధ్రువన్ స్టార్ మాట్లాడతారన్నమాట. హలో హలో, హాయ్ హాయ్, అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు అందరూ ఈ మూవీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన శివప్రసాద్ సార్కి, అలాగే కిరణ్ సార్కి థ్యాంక్ యూ. నానమ్మ చాలా మూవీస్ చేశాను, కాకపోతే గొప్పగా చెప్పుకోవడానికి ఈ విమానం మూవీ నాకమ్మ సెలెక్ట్ అయింది. అరే నీ హైట్ ఎంత, నువ్వు చెప్పే మాట వెయిట్ ఎంత? ఓకే థ్యాంక్ యూ. కట్ చేశాను ఏంటి నీ స్పీచ్ని, ఏమంటున్నావు, ఇంకేముంది నువ్వు నువ్వు ఇట్రా కావాలంటే నీకు మళ్ళీ మొదటి నుంచి టేక్ నెంబర్ 2 చెప్పు. అలాగే అందరికీ థ్యాంక్ యూ, మా ఇలాంటి చిన్నపిల్లల సినిమాకి